అధికారంలో ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాకముందు దశల వారీగా మద్య నిషేధం సంపూర్ణ మద్య నిషేధం చేస్తామని చెప్పి మేనిఫెస్టోలో అలాగే ఊరూరా తిరిగి ఊదరగొట్టారు. ఈరోజు 10 నెలల జగన్మోహన్ రెడ్డి పరిపాలన దశల వారీగా ఆదాయ వనరులుగా లిక్కర్ని ఈ రాష్ట్రంలో పారిస్తూ ఉన్నారు. ఇష్టం వచ్చిన విధంగా ఎక్కడా చూడనటువంటివి బ్రాండ్స్. గతంలో ఈ రాష్ట్రంలోనే కాదు, సౌత్ ఇండియాలో ఏ రాష్ట్రంలో కూడా చూడనటువంటి బ్రాండ్ల్ని ప్రజలకి, ప్రజల ఆరోగ్యానికి తీవ్ర హానికరమైనటువంటి బ్రాండ్ల్ని ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తన జే ట్యాక్స్ కోసం హైదరాబాద్లో పేమెంటు, తాడేపల్లిలో ఇండెంటు ఇది కొనసాగిస్తూ ఈ 10 నెలల్లో ఒక మద్యం మీదే నెలకి 300 కోట్ల పైచిలకు కమిషన్లు కొట్టేసిన ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం. మేము ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నాం, ఇది మీరు అధికారంలోకి రాకముందు ఉన్నటువంటి ఇన్వాయిస్. ఆ రోజు ప్రభుత్వం మద్యం దుకాణాలకి ఇచ్చినటువంటి రేట్లు, సరఫరా చేసినటువంటి ఇన్వాయిస్, మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 నెలల్లో మీరు ఇప్పుడు సప్లై చేస్తున్నటువంటి మీ గవర్నమెంట్ బ్రాండ్ షాపులకి అలాగే బార్లకి మీరు ఇస్తున్నటువంటి ఇన్వాయిస్ విపరీతంగా ధరలు పెంచారు. దానికి కారణం ఏం చెప్తున్నారు, మేము ధరలు పెంచింది ప్రజల్ని తక్కువ మద్యం కన్జంప్షన్ తగ్గించడం కోసం రాష్ట్రంలో అని చెప్పి చెప్తూ ఉన్నారు. ఆ కారణం చెప్పి ఈరోజు రాష్ట్రంలో ఎక్కడా ఎప్పుడూ కని విని ఎరుగునటువంటి చెత్త మద్యాన్ని, కల్తీ మద్యాన్ని పూర్తిగా ప్రజలకి హానికరమైనటువంటి మద్యాన్ని ఇవాళ సప్లై చేస్తూ ఉన్నారు. జార్డీస్ బార్ అంట, ఇది గవర్నమెంట్ లిక్కర్ షాపుల్లో అమ్ముతూ ఉన్నటువంటి విస్కీ. ఇది బూమ్ బీర్ అంట. బూమ్ బీర్ అనేది ఆయనకి ఇష్టమైనటువంటి కంట్రీ సౌత్ ఆఫ్రికా, అక్కడ కూడా ఇది ఉండదు. ఎక్కడా కూడా సౌత్ ఇండియాలో ఎక్కడా ఉండదు, ఇతర రాష్ట్రాల్లో కానీ ఇంకా నార్త్ ఇండియా కానీ ఎక్కడా కూడా దేశంలో కనపడినటువంటి పేర్లు ఇవాళ తీసుకొచ్చి ఇక్కడ బ్రాండ్ షాపుల్లో ఇష్టారీతిగా అమ్మించి ప్రతి బీర్ కేస్కి ఇంత, చీప్ లిక్కర్కి ఒక రేటు, ప్రీమియం లిక్కర్కి ఒక రేటు పెట్టి ఇష్టారీతిన కమిషన్ల కోసం పేదవాడి ఆరోగ్యంతో ఆడుకుంటూ ఉన్నారు. ఇక్కడ ఈ బ్రాండ్లు ఉన్నాయి. ఇది 2014లో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది. కానీ ఈ బ్రాండ్స్ అన్నీ గత 50 సంవత్సరాలుగా, 60 సంవత్సరాలుగా ఒక్కొక్క కంపెనీ
సీగ్రమ్స్ కానీ యూబీ కానీ మెక్డోల్స్ కానీ ఇలాంటి మల్టీనేషనల్ మల్టీ కంపెనీ నేషనల్ కంపెనీస్ స్టాండర్డ్స్ ఉన్న కంపెనీస్ అన్నీ ఎప్పటి నుంచో ఈ లిక్కర్ని ఇది ఈ బ్రాండ్స్ దేశంలో ఏ రాష్ట్రంలోకి వెళ్ళినా కూడా దొరుకుతాయి కానీ ఈ జగన్ బ్రాండ్ మాత్రం భూమ్ బ్రాండ్ భూమ్ బీరో లేదా ఇంకొక ఏదైనా ఈ పిచ్చి విస్కీలో పిచ్చి మందో ఎక్కడ పక్క రాష్ట్రం తెలంగాణలో కూడా ఈ పిచ్చి మందు దొరకదు ఇది ఆంధ్రప్రదేశ్లో కమిషన్ల కోసం డబ్బు పిచ్చి పట్టినటువంటి ఈ ప్రభుత్వం డబ్బు పిచ్చతో ఇవాళ పేదవాడి వీక్నెస్ని కార్మికుడి వీక్నెస్ పొద్దుగాలం కష్టపడి సాయంత్రం వెళ్ళేటప్పుడు ఆ బాధలో లేదంటే ఒళ్ళు నొప్పులో మర్చిపోవడానికి తీసుకునే కార్మికుడిని వాళ్ళకి హాని చేసే విధంగా కూడా ఇవాళ ఈ ప్రభుత్వం వెనకాడతలేదంటే ఎంత డబ్బు పిచ్చి పట్టింది ఈ ప్రభుత్వానికి నెలకి 300 కోట్ల పైన హైదరాబాద్లో పేమెంట్ జరుగుతుంది అక్కడ జే ట్యాక్స్ కడతాం తాడేపల్లిలో జే ట్యాక్స్ కట్టిన బ్రాండ్లకు మాత్రమే ఇండెంటు ఇవ్వటం అసలు ఈ డిస్టిలరీస్ గతంలో ఈ పేర్లు కూడా ఎక్కడ ఇల్లా మనం ఈ డిస్టిలరీస్ అంటే ఇవాళ రాష్ట్రంలో మద్యం సమైక్య రాష్ట్రంలో కానీ విడిపోయిన రాష్ట్రంలో కానీ లేదంటే తమిళనాడు కర్ణాటకనో తెలంగాణ ఏ రాష్ట్రంలో కూడా లిక్కర్లు ఉన్నాయి ఎక్కడా కూడా ఏ రోజు ఎప్పుడు ఇలాంటి ఈ డిస్టిలరీస్ పేర్లు కూడా ఇల్లా ఎందుకంటే ఈరోజు డిస్టిలరీస్ మొదటి 2 నెలలు చూశారు ఈ ప్రభుత్వం వాళ్ళు కమిషన్లు ఇస్తూ ఉన్నారు ఈ కమిషన్లు బీరు కేసుకు 100 రూపాయలు చీప్ లిక్కరు కేసుకు 200 ప్రీమియం బ్రాండ్స్ 2000 రూపాయలు అట్లాగా కమిషన్లు ఇస్తున్నారు అదే డిస్టిలరీస్ని మనమే సొంతంగా పెట్టుకుంటే మనకి ఇంత ఇస్తున్న వాళ్ళు వాళ్ళకెంత మిగులుతూ ఉంది మనమే సొంతంగా పెట్టుకుంటే ఇంకా ఎంత మిగులుద్దని పక్క రాష్ట్రాల్లో ఇవాళ తమిళనాడులో తెలంగాణలో అక్కడెవరు వాడనటువంటి బ్రాండ్లు పెట్టుకొని ఆ పేర్లతో ఈ రాష్ట్రంలో ఆ లిక్కర్ని తీసుకొచ్చి విపరీతంగా మద్యం ఏరులై పారుతూ ఉంది గతంలో మనం చూసాం రాజశేఖర రెడ్డి ప్రభుత్వంలో కానీ తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి ప్రభుత్వంలో కానీ ఆ రోజు మద్యం సిండికేట్ల మీద పెద్ద యుద్ధం జరిగింది కాంగ్రెస్ గవర్నమెంట్లో ఆ రోజు మద్యం సిండికేట్లో బొత్స లాంటి పెద్ద తలకాయలు అనేక మంది ఉంటే ఇవాళ సాక్షాత్తు జగన్మోహన్ రెడ్డి లాంటి వాళ్ళే ఇవాళ ఈ సిండికేట్ని మొత్తం వైసీపీ పార్టీ ఆధ్వర్యంలో నాయకులందరూ కలిసి తమకు నచ్చిన వాళ్ళతో డిస్టిలరీస్ పెట్టించి బినామీ పేర్లతో ఈ దందా కొనసాగిస్తూ దీన్ని ఇవాళ ఆంధ్రప్రదేశ్లో అతిపెద్ద లిక్కర్ మాఫియాకి తెరలేపారు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం మేము ప్రభుత్వాన్ని అడుగుతూ ఉన్నాం మేము చెప్పేది వాస్తవమా కాదా ఇక్కడ ఉన్న బ్రాండ్స్ ఈ బ్రాండ్స్ అన్నీ దేశం మొత్తం ఉన్నాయి ఇది జగన్మోహన్ రెడ్డి బ్రాండ్స్ ఒక ఏపీలో దొరికితే ఇంకెక్కడ దొరకవు ఇది నిజం ఇది
జగన్మోహన్ రెడ్డి బ్రాంచ్ ఏపీలో ఉన్నది. ఈ ప్రభుత్వాన్ని అడుగుతున్నాం, ఏది నిజం ఏది అబద్ధం చెప్పండి, మీరే చెప్పండి. ఇవాళ ఈ బ్రాండ్స్ అన్నీ సీగ్రమ్స్ కానీ, యునైటెడ్ బ్రవరీస్ కానీ, యూబీ గ్రూప్ కానీ, లేదంటే ఇంకో బ్రాండ్స్ కానీ, దేశం మొత్తం ఉండే బ్రాండ్స్ ఈ ఎక్కడి నుంచి వచ్చినాయి? ఇది మీరు అధికారంలోకి వచ్చినటువంటి ఈ 10 నెలల్లోనే పుట్టుకొచ్చినాయి. ఇవాళ రాష్ట్రంలో కల్తీ మద్యం ఏరులై పారుతూ ఉంది. టీవీల్లో కూడా చూస్తున్నాం, అక్కడ ఎక్సైజ్ అధికారులు అక్కడ చోట పట్టుకున్నారు, అక్కడ చోట పట్టుకున్నారు, కల్తీ సారా తయారు చేస్తూ ఉంటే అని చెప్పి కూడా చూస్తూ ఉన్నాం. అంటే పైకి కనపడే ఒకటో రెండు అయితే ప్రతిరోజు కొన్ని లక్షల లీటర్లు రాష్ట్రంలో కల్తీ మద్యం తయారవుతుంది. ఇలాగే ఇదే కాకుండా ఎన్డీపీ లిక్కరు నాన్ డ్యూటీ పెయిడ్, ఎందుకంటే ఇక్కడ అమ్మే రేట్లు ఎక్కడా పక్క రాష్ట్రాలు లేవు. పక్క రాష్ట్రాల నుంచి ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులే ఇష్టారీతిన అక్కడ అమ్మే డిస్టరీస్లో అమ్మే లిక్కర్ని తీసుకొస్తూ ఉన్నారు. ఇక్కడ కూడా వాళ్ళే బ్రాందీ షాపుల్లో ఎనిమిదింటికి క్లోజ్ చేస్తే రాత్రిపూట 8:30 దగ్గర నుంచి వైఎస్ఆర్సీపీ షాపులు ఓపెన్ అవుతాయి. ఈ షాపులన్నీ మద్యం డోర్ డెలివరీ ఇస్తున్నాయి. నిన్న మొన్న చూసాం, గ్రామ వాలంటీర్లను పెట్టి పింఛన్లు డోర్ డెలివరీ పింఛన్లు సక్సెస్ఫుల్గా ఇచ్చామని. కానీ గ్రామ వాలంటీర్లు పింఛన్లే కాదు, మద్యం కూడా డోర్ డెలివరీ ఇస్తున్నారు. ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు లేకపోతే ఈ షాపులతో కొలీడ్ అయ్యో 8 గంటలకు మూసేస్తే 8:30 దగ్గర నుంచి బాటిల్ కింద తీసుకొని దీన్ని కూడా డోర్ డెలివరీ ఇస్తూ ఉన్నారు. ఒకవైపు ఇది ఈ మందు తాగినటువంటి పేద వర్గాలు, కార్మికులు వాళ్ళందరూ ఆరోగ్యం కోల్పోతూ ఉన్నారు. ఒకవైపు విపరీతమైనటువంటి రేట్లు, ఒక 700 రూపాయలో 800 రూపాయలు సంపాదించే ఒక కార్మికుడు తెలుగుదేశం ప్రభుత్వంలో 50 రూపాయలు పెట్టి ఒక 1/4 బాటిల్ తీసుకుంటే, లేదు 2/4 బాటిల్ తీసుకున్నా ఒక 600 రూపాయలు ఇంటికి తీసుకెళ్లి భారీ చేతిలో పెట్టేవాడు. ఇవాళ వీళ్ళు అమ్ముతూ ఉన్నటువంటి 150 రూపాయలు కొని 300, 400 అక్కడే తాగేసి, మరి అది కూడా ఈ పిచ్చి మందు. ఈ పిచ్చి మందు తాగటం వల్ల కంప్లీట్గా 2వ రోజు పొద్దునకి గత 30 సంవత్సరాల నుంచి తాగటం అలవాటు ఉన్నవాళ్ళు కూడా గతంలో రాత్రిపూట లిక్కర్ తీసుకున్నా ఉదయం 7 గంటలకు 6 గంటలకు లేచి పనికి వెళ్ళిపోయాడు. కానీ ఇది కంప్లీట్, ఇది పిచ్చి మందు. ఈ పిచ్చి మందు తాగటం వల్ల వాళ్ళు తాగిన తర్వాత రాత్రికి ఎలా చేస్తున్నారో, ఏం చేస్తున్నారో, ఏ విధంగా ప్రవర్తిస్తున్నారో వాళ్ళకే తెలియట్లా. ఇంట్లో మహిళలు కూడా ఆశ్చర్యపోతూ ఉన్నారు, ఎప్పుడూ లేదు మా భర్త ఎన్నో సంవత్సరాల నుంచి తాగుతున్నాడు కానీ ఈ పిచ్చి మందు తాగటం వల్ల కంప్లీట్గా అతను ఏమి చేస్తున్నాడో కూడా అతనికి తెలియని పరిస్థితుల్లో, ఉదయాన్నే ఎన్నింటికి లెగుస్తాడో కూడా తెలియని పరిస్థితిలో పనులకు వెళ్ళట్లేదు. అలాగే ఆరోగ్యం దెబ్బతింటా ఉంది, ఇటు డబ్బు పోతూ ఉంది, అన్ని రకాలుగా ఇటు మద్యం తీసుకునేవాడు ఇబ్బంది పడుతున్నాడు, మహిళలు ఇబ్బంది పడుతున్నారు. అంటే ఈ ప్రభుత్వానికి డబ్బు పిచ్చ పట్టి ఆ డబ్బు పిచ్చ కోసం ప్రజల ఆరోగ్యాలే కాదు ప్రజల ప్రాణాలను కూడా ఇస్తుంది ఈ ప్రభుత్వం అని ఈ సందర్భంగా ప్రజలకు తెలియజేస్తాను. అంతేకాదు
ఈరోజు రాష్ట్రంలో హాస్పిటలైజేషన్ అవుతున్నటువంటి బీపీఎల్ ఫ్యామిలీస్లో మెజారిటీ కేసులు ఈ పిచ్చి మందు తాగి అనారోగ్యం కావటం అనారోగ్యం పాలవటం వల్ల ఏం చేస్తున్నారో అర్థం కావట్లే వాళ్ళకి. గవర్నమెంట్ హాస్పిటల్కి మొన్న నేను ఒక సందర్భంలో వెళ్ళినప్పుడు అనేక మంది మగవాళ్ళు, అంటే దీంట్లో మరి ఏం మందు ఏం కలుపుతున్నారు, ఏ విధంగా ఉంది, ఏం మంది ఇది, గతంలో ఎప్పుడు మాకు ఇలా జరగలేదండి అని ఆ మద్యం సేవించిన వాళ్ళు చెప్తా ఉంటే అప్పుడు అర్థమైంది దీని గురించి. ఇది కంప్లీట్గా ఇవాళ జగన్ బ్రాండ్స్ అన్నీ కూడా రాష్ట్రంలో అమ్ముతున్నటువంటి జగన్ బ్రాండ్స్ అన్నీ తన జే ట్యాక్స్ కోసం చేస్తున్నటువంటి ఈ బ్రాండ్లన్నీ పూర్తిగా ప్రజల ఆరోగ్యానికి పూర్తి హానికరమైనటువంటి బ్రాండ్స్. తన డబ్బు కోసమే ఈరోజు గతంలో కన్నా చీప్ లిక్కర్కి 3,000 రూపాయల కేసుకు రేటు పెంచారు, బీర్లకి 700 రూపాయల కేసు పెంచారు, అలాగే ప్రీమియం బ్రాండ్స్కి అయితే 4,000 5,000 కూడా పెంచారు. పెంచితే ప్రభుత్వానికేమో ఆదాయమో విపరీతంగా వస్తుంది. మద్యం మీద మాకు ఆదాయం అవసరం లేదని చెప్పి ఇవాళ మద్యం రేట్లు విపరీతంగా పెంచి అమ్మటం, ఇవాళ ఈ జగన్ బ్రాండ్స్ అమ్మటం వల్ల ప్రభుత్వానికేమో గత ప్రభుత్వ హయాంలో కన్నా ఆదాయం పెరిగింది. ఇంకెక్కడ మద్యం నిషేధం? రెండోది జగన్మోహన్ రెడ్డి ఆదాయం పెరిగింది, వైసీపీ నాయకుల ఆదాయం పెరిగింది, ప్రభుత్వ ఆదాయం పెరిగింది, పేదవాడు కార్మికుడు జోబుకి చిల్లుపడింది, వాళ్ళ ఆరోగ్యానికి దెబ్బ పడింది. ఈ 10 నెలల్లో హాస్పిటలైజేషన్ అయినటువంటి కార్మికులు, డ్రైవర్ సోదరులో, అసంఘటిత కార్మికులు వీళ్ళందరూ కూడా ఈ మందు ఎఫెక్ట్ వల్లే అత్యధిక కేసులు ఆరోగ్యశ్రీలో నమోదైనాయి.